సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక హాబీగా చేసుకున్నానంటే ఉపేంద్ర ఫ్యాన్స్ అసెంబ్లీ ఇయర్ ప్రపంచం తలకిందులైన ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చిన తల మొహం మీద పారేస్తాను. మైనస్ ప్లస్ అవుతుంది. ఇంతవరకు మాకు ఏం అర్థం కాదు, ఏ అని ఎందుకు పెట్టారు మూవీ నేమ్, అండ్ ఉష్ అని ఎందుకు వచ్చింది, ఓం అని ఎందుకు వచ్చింది. కొత్తగా ఏం చేయొచ్చు అంటే, కొత్తగా అంటే ఏం ఎవరు చేయలేదు, నువ్వేం చేస్తావని. లవ్ ఉందా లేదా, లవ్ లవ్ ని మీరు పోస్ట్ మార్టం చేస్తే ఎలా ఉంటుంది? లవ్ 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 ఏం లవ్ చేస్తున్నావు నన్ను, ఎంత లవ్ చేస్తున్నావు? ఎగ్జాక్ట్లీ, దట్స్ వై లవ్ ఇస్ పర్మనెంట్, లవ్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ నాట్ పర్మనెంట్ అని. ఒక మొగుడు తన పిల్లని ప్రేమిస్తాడు, సవ్యంగా చూసుకున్నంత వరకు ఆ పిల్ల కూడా తన ప్రేమిస్తుంది. కర్మకాలి వాడికి ఏవో ప్రాబ్లమ్స్ వచ్చి సరిగ్గా చూసుకోలేకపోయాడు అనుకో, ఆ పిల్ల ప్రేమ వెంటనే ద్వేషంగా మారుతుంది. అప్పుడు టైంలో డిష్యూమ్ డిష్యూమ్ కొట్టేవాళ్ళు, ఇప్పుడు తర్వాత ఇప్పుడు మేకింగ్ వేరేలాగా అయిపోయింది. ట్రైలర్ చూస్తే మాకు ఏం అర్థం కాదు సార్, చూసినా మాకు అర్థం కాదు ఆ మూవీలో, అది దాన్ని టూ త్రీ టైమ్స్ చూస్తేనే మాకు అర్థమవుతాయి. అలా ఉంటాయి మీ మూవీస్. ఏఐ కాదు ఇది, యూఐ. అది ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ దాంట్లో? రీ రిలీజ్ ఉపేంద్ర చేయాలని అనుకుంటా ఉన్నారు. సో మీ ప్రకారం వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ మూవీ?